తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన ఆట తీరుతో అందరినీ అలరిస్తున్న ఈ షో మరో మూడు రోజుల్లో ముగిసిపోనుంది అయితే ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చి అందరికీ షాక్ ఇస్తున్న బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇప్పుడు మరో సరికొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా పద్నాలుగు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని పదిహేడు అడుగు పెట్టిన ఈ షో విన్నర్ రన్నర్ తేలిపోబోతుంది ఇక ఫైనల్ ఎపిసోడ్ గా ప్లాన్ చేస్తున్నారు ఫైనల్ కి చీఫ్ గెస్ట్ విజయ్ దేవరకొండను పిలిచారని సమాచారం విజయ్ కి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది విజయ్ గ్రాండ్ ఫినాలీకి వస్తే ఎపిసోడ్ రేటింగ్ బాగా వస్తుంది అందుకే ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలీకి విజయ్ దేవరకొండను తీసుకువచ్చే ప్రయత్నాలు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారట ఇక ఫైనల్ కి రావడానికి విజయ్ దేవరకొండ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారని సమాచారం మరి గ్రాండ్ ఫైనల్స్ లో విజయ్ కనిపిస్తారా వస్తే ఆయన ఎవరికి కప్పిస్తాడన్నది ఆసక్తిగా మారింది ఇక ఈ సీజన్ లో విన్నర్ కి యాభై లక్షలకు ప్రైజ్ మనీని ఇస్తారట అయితే స్పై బ్యాచ్ అంటే శివాజీ పలవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్లు ముగ్గురులో ఎవరు గెలిచిన ప్రైజ్ మనీ ఎవరికో కన్ఫర్మ్ చేసేస్తున్నారు వీళ్లను కాదని సీరియల్ బ్యాచ్ గెలిస్తే ఆ డబ్బులు ఎవరికి పోతాయో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది అయితే ఓటింగ్ ప్రకారం ఇప్పటి వరకు టాప్ వన్ లో బిడ్డ పల్లవి ప్రశాంత్ ముందున్నారు ఇక రెండు స్థానంలో శివాజీ మూడు స్థానంలో అమర్దీప్ నాలుగో స్థానంలో ప్రిన్స్ యావరున్నారు ఇక చివరి స్థానంలో ప్రియాంక జైన్ ఉండగాంపటి అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు రాబోతున్నట్లు సమాచారం విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచి డబ్బులు వస్తే వాటిని రైతులకే ఇచ్చేస్తానని ఇప్పటికే ప్రకటించేశాడు ఇక రెండు స్థానంలో ఉన్న శివాజీయే ఓటింగ్ పెరిగి విన్నర్ అయిపోతే తనకు ఎంతగానో సాయం చేసి ఇన్నాళ్ళు తన వెంటనే ఉన్న పల్లవి ప్రశాంత్ యావర్లకు డబ్బులు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఎలాగో ప్రశాంత్ రైతులకు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పనిని శివాజీయే చేస్తాడట అలాగే ఆర్థికంగా కాస్త వెనుక ఉన్న యావర్కు కూడా అందులో కొంత మొత్తాన్ని ఇచ్చి సహాయం చేయబోతున్నారట ఒకవేళ అమర్దీప్ గెలిచిన ప్రియాంక జైలు గెలిచిన ఆ డబ్బును దబ్బ కోసమే ఉంచుకుంటారని అన్నారు అమర్ కు ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఇల్లు లేదని ఇందులో గెలిస్తే డబ్బు వస్తే ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాడని ఆయన తల్లే నేరుగా చెప్పేసింది ఇక ప్రియాంక ఫ్యామిలీ పరిస్థితి కూడా అంతగా ఏం బాగోలేదు కాబట్టి ఆ డబ్బును తాను తన సొంతంగానే వాడుకుంటుంది ఇలా విన్నర్లుగా నిలవకపోయిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఉన్న వాళ్ళకే గనక డబ్బులు ఆఫర్ చేస్తే యావరు ప్రియాంకలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికీ శివాజీలలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని ఇంట్లో వాళ్ళకు కూడా ఓ క్లారిటీ వచ్చేసింది అయితే అమర్ కు ఇప్పటికీ కప్పుపై ఆశలున్నాయి కాబట్టి ప్రియాంక యావర్లకు డబ్బులు ఆఫర్ చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్లిపోతారు అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసే అవకాశం మాత్రం కనిపించట్లేదు ఓ పది లక్షలు లేదంటే ఇరవై లక్షలు మాత్రమే ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక బిగ్ బాస్ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళను మీరు ఎంతలా మిస్ అవుతున్నారో మీ ఇంటి ఫుడ్ కూడా అంతే మిస్ అవుతున్నారంటూ చెప్పారు దానికి హౌస్ మేట్స్ కూడా అవునని చెప్పారు అలాగే మీరు మిమ్మల్ని కనుక సంతోషపరిస్తే మీ ఇంటి వాళ్ళు పంపిన ఆహారాన్ని మీకు అందిస్తామంటూ చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే అంబటి అర్జున్ కోసం ఆయన భార్య పంపిన ఆహారాన్ని చూపించారు అంబటి అర్జున్ కోసం ఆయన భార్య రాగి సంగటి నాటుకోడి పులుసు పంపినట్లు చూస్తుంటేనే తెలిసిపోతుంది అయితే ఆహారం ఆయనకు అందించాలంటే బాల్స్ టాస్క్ ఎవరు ఆడి గెలవాలి అప్పుడే ఆహారాన్ని అర్జున్ కు లభిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఎవరు చాలా కష్టపడి మరి ఆ టాస్క్ ఆడాడు గతంలో వచ్చిన ఇదే టాస్క్ ఆడి గెలిచిన అతడు మరోసారి గెలిచి అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు తన భార్య ఎంతో ప్రేమతో పంపిన ఆహారం తనకు వచ్చేలా చేసిన యావర్ కోసం అర్జున్ ఏం చేస్తాడు చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అన్న పక్కన ఉన్న గడ్డి సింబల్ గట్టిగా కొట్టండి